ఇక్కడ రిటర్నింగ్ వాల్ కట్టారు మీకు ప్రభుత్వం. ఇది కట్టిన తర్వాత ఎలా ఉంది, కట్టక ముందు ఎలా ఉండేది? కట్టిన తర్వాతే బాగుంది సార్. వైఎస్పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్లు పడ్డాయి, సిమెంట్ రోడ్లు పడ్డాయి, రేటింగ్ వాళ్ళు పడింది. ఇప్పుడు కష్టం వస్తున్నా బాగు భయం లేదు, ధీమాగా ఉన్నాం. వాట వచ్చి దేమ పైకి ఎక్కాలని కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఎవరికి లేదు. కొద్దిగా రేటింగ్ వాళ్ళు గడ్డ వచ్చి నీళ్ళు కూడా తీసి వేరే చోట ఇచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకా మమ్మల్ని తీయలేదు. అయినా రిటర్నింగ్ వాళ్ళు పడుతున్నా చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి మాకు. ఎలా ఉండేది బాగా అమ్మో చాలా యాతన పడ్డవాళ్ళని 15 రోజులు 20 రోజులు కట్ట మీద టెంట్లు వేసుకొని వర్షానికి ఎండకి తడిసి వండుకొని తినాల్సి వచ్చేది. చుట్టాలు రోజు తెచ్చారు కదా, చాలా యాతన పడ్డాం. కొద్ది గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు సంస్థ వాళ్ళు భోజనాలు తీసుకొచ్చి ఇచ్చారు కానీ తెలియం కదా అవన్నీ. అలాగే వండుకొని తింటాం, బయట నుంచి తెచ్చుకొని తింటాం. చాలా ఇబ్బంది పడేవాళ్ళు 20 రోజులు పడుకుంటా కూడా షట్టర్ ఉండేది కదా మాకు, వర్షం పడేది సడన్గా పడుకుంటా ఇబ్బంది అయ్యేది. ఉంటున్న ఇళ్ళలోకి వరద వస్తే ఎలా ఉండేది అప్పుడు? వరద అంటే పాములు, భయం, నీళ్లు, సామాన్లు వదిలేసేవాళ్ళం ప్రాణ భీతి కోసం. కొద్దిగా సామాన్లన్నీ వదిలేసేవాళ్ళం. ఇల్లంతా తడిచిపోయి, ఇల్లంతా తడిచిపోవటం, కరెంటు డ్యామేజ్, మీటర్లు డ్యామేజ్, ఫ్యాన్లు కాయ తడిచిపోవటం, మళ్ళీ రిపేరింగ్లు బోర్డు అంతా మళ్ళీ సర్వీసింగ్ అంతా చేయించుకుంటాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సార్ మేము. ఇప్పుడు వచ్చి మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు బాధపడ్డాం. ఈ సంవత్సరం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్నింగ్ వెళ్ళటం మేము చాలా సేఫ్టీగా హ్యాపీగా ఉన్నాం. అది ఏం ధైర్యంగా ఉంటున్నాం. అంత వాటర్ వదులుతున్నా ఇప్పుడు మాకు భయం లేదు. 7 లక్షలు కేసుకులోదినా 8 లక్షలు కేసుకులోదినా వాటర్ వచ్చింది అనే టెన్షన్ మాకు లేదు. మనం శాంతిగా పడుకుంటాం ఫోన్ చేసి. అది అంత హ్యాపీగా ఉన్నాం రిటర్నింగ్ వాళ్ళు పట్టడం. కొద్దిగా ఇంకా అవతల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు కొద్ది భయపడుతున్నారు. అదే మా వరకు అయితే మనకు లేదు. ఇక్కడ నుంచి గుప్తాను అక్కడ దాకా బాగా ఫుల్గా కట్టేశారు. అసలు ఏ ప్రాబ్లం లేదు, వాటర్ వస్తుందని ఏ ప్రాబ్లం లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఇబ్బంది పడేవాళ్ళు 20 రోజులు పడుకుంటా కూడా షట్టర్ ఉండేది కదా మాకు, వర్షం పడేది సడన్గా పడుకుంటా ఇబ్బంది అయ్యేది. ఉంటున్న ఇళ్ళలోకి వరద వస్తే ఎలా ఉండేది అప్పుడు? వరద అంటే పాములు, భయం, నీళ్లు, సామాన్లు వదిలేసేవాళ్ళం ప్రాణ భీతి కోసం. కొద్దిగా సామాన్లన్నీ వదిలేసేవాళ్ళం. ఇల్లంతా తడిచిపోయి, ఇల్లంతా తడిచిపోవటం, కరెంటు డ్యామేజ్, మీటర్లు డ్యామేజ్, ఫ్యాన్లు కాయ తడిచిపోవటం, మళ్ళీ రిపేరింగ్లు బోర్డు అంతా మళ్ళీ సర్వీసింగ్ అంతా చేయించుకుంటాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సార్ మేము. ఇప్పుడు వచ్చి మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు బాధపడ్డాం. ఈ సంవత్సరం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్నింగ్ వెళ్ళటం మేము చాలా సేఫ్టీగా హ్యాపీగా ఉన్నాం. అది ఏం ధైర్యంగా ఉంటున్నాం. అంత వాటర్ వదులుతున్నా ఇప్పుడు మాకు భయం లేదు. 7 లక్షలు కేసుకులోదినా 8 లక్షలు కేసుకులోదినా వాటర్ వచ్చింది అనే టెన్షన్ మాకు లేదు. మనం శాంతిగా పడుకుంటాం ఫోన్ చేసి. అది అంత హ్యాపీగా ఉన్నాం రిటర్నింగ్ వాళ్ళు పట్టడం. కొద్దిగా ఇంకా అవతల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు కొద్ది భయపడుతున్నారు. అదే మా వరకు అయితే మనకు లేదు. ఇక్కడ నుంచి గుప్తాను అక్కడ దాకా బాగా ఫుల్గా కట్టేశారు. అసలు ఏ ప్రాబ్లం లేదు, వాటర్ వస్తుందని ఏ ప్రాబ్లం లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాం.